राष्ट्र मुख्यमंत्री वाईएस जगन मोहन रेड्डी एंतो उन्नत आशयालतो प्रवेशपेट्टिन वाईएसआर जगनन्न कॉलनीलो भागंगा इल्लु लेनी निरुपेदलकु मंजूरु चेस्तुन्न इंटि पट्टालनु पंपिणी चेसेंदुकु रेवेन्यू अधिकारुलु रंगं सिद्धं चेशारु। ई मेरकु कडप जिल्ला पोरुमावीळ्ळ मंडल तहसीलदार ऐब खान, रेवेन्यू इन्स्पेक्टर सिद्धेश्वरय्य, वीआरओ रामकृष्ण रेड्डीलु इंटि स्थलालनु परिशीलिंचारु। కడప జిల్లా పోరుమామిళ్ళ మండలంలోని 17 గ్రామ పంచాయతీల సైతం గ్రామాలలో ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కల్పించాలనే ఉద్దేశంతో 1313 మంది లబ్ధిదారులకు పట్టాలు మంజూరుకు రెవెన్యూ అధికారులు శ్రీకారం చుట్టారు। ఈ మేరకు ఈ నెల 26 నుంచి జనవరి 6వ తేదీ వరకు పట్టాలను పంపిణీ చేయనున్నారు। ఈ సందర్భంగా పోరుమామిళ్ళ మండల తహసీల్దార్ ఆయుబ్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ జగనన్న కాలనీలు ఏర్పాటు చేసేందుకు ఇల్లు లేని నిరుపేదలకు పోరుమామిళ్ళ మండలంలో 1313 మందికి ఇంటి పట్టాలను పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేశామన్నారు। అదే విధంగా ఈ పంపిణీ కార్యక్రమంలో బద్వేలు ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తారని అన్నారు। కానీ పట్టా మంజూరైన లబ్ధిదారులు తమ ఆధార్ కార్డుతో రావాలని ఆయన అన్నారు। అదే విధంగా పట్టా పొందిన ప్రతి లబ్ధిదారులు ఇంటి స్థలాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు। నవరత్నాలు పేదలందరికీ ఇండ్లు భాగంగా మొత్తం పోరమేళ్ళ మండలంలో 1313 మందిని గుర్తించడంతో పాటు అదే విధంగా గ్రామ సచివాలయాల్లో 90 రోజుల కార్యక్రమం ఇంటి పట్టాలకి సంబంధించి 90 రోజుల కార్యక్రమంలో కూడా మనం మొత్తం 25/11/2020 తేదీ నాటికి మొత్తం 23 మందిని అర్హులుగా గుర్తించాం। వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది। అంతేగాక పొజిషన్ సర్టిఫికెట్ సంబంధించి మొత్తం 52 మందిని గుర్తించాం, వాళ్ళకు కూడా పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది। మొత్తం మండలం 17 పంచాయతీలు సార్, మొత్తం 17 పంచాయతీల్లో మొత్తం మన మండలానికి గాను 1313 మంది గతంలోనే మనకి ఒక 6 నెలల క్రితమే మొత్తం గుర్తించాము లబ్ధిదారుల్ని। అదేవిధంగా ఈ 25/11/2020 నాటికి 23 మందిని మనము లబ్ధిదారుల్ని గుర్తించడం జరిగింది। వీళ్ళందరికీ మనము ఈ నెల 26వ తేదీ నుంచి మొత్తం రేపు నెల వచ్చేసి 6వ తేదీ వరకు ఇవ్వడం జరుగుతుంది।